హలో వ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ మొదలయ్యే ముందు యూట్యూబ్ వ్యూవర్స్ టిక్ టాక్ బ్యాచ్కి మహబూబ్ దిల్సే అంటే బాగా తెలుసు టీవీ వీక్షకులకు అతనితో పరిచయం చాలా తక్కువ దానికి తోడు మూడు వారాలైనా అతడి నుంచి పెద్ద ఫుటేజ్ వచ్చింది కూడా లేదు కానీ ఇంట్లో కొనసాగుతూ వచ్చాడు ఉదయాన్నే డ్యాన్స్ జిమ్ ఏరియాలో కసరత్తులు ఇలా అక్కడక్కడ కనిపించేవాడు కిల్లర్ కాయిన్స్ టాస్క్లో కాస్త యాక్టివ్గా కనిపించాడు ఆ మాత్రం దానికే ఇంట్లో టాప్ టూ ప్లేస్ ఇచ్చేస్తారా ఆదివారం అదే చేశారు ఇంటి జనాలు నిజానికి మహబూబ్ మూడో వారమే బయటకు వెళ్ళిపోవాలి అతనే వెళ్ళిపోతాడంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే అనూహ్యంగా దేవి నాగవల్లిని పంపించేశారు ఆమె బయటకు వచ్చి కూడా అదే మాట చెప్పింది అందరూ మహబూబ్ ఎలిమినేట్ అవుతాడనుకున్నాం ఓట్లు తక్కువ వచ్చాయి మీరేంటి ఎలిమినేట్ అయ్యారు అని తనను అడిగినట్లు దేవి ఇంటర్వ్యూలో చెప్పింది ఇక నాలుగో వారం నామినేట్ అయ్యేసరికి ఈసారి మహబూబ్ బయటకు వెళ్ళిపోవటం పక్కా అనుకున్నారు కాయిన్స్ టాస్క్ లో మహబూబ్ కాస్త యాక్టివ్ అయ్యాడు అయితే సోహెల్ ను మిస్లీడ్ చేసి కాస్త అయ్యాడు దీంతో వెళ్ళిపోవటం పక్కా అనుకున్నారు కానీ వీకెండ్ వచ్చేసరికి పరిస్థితి మారింది కొత్తగా ఇంట్లోకి వచ్చిన స్వాతి దీక్షిత్ ని పంపించేశారు మెహబూబ్ ఇంట్లోనే ఉండిపోయాడు అసలు ఇదంతా చూస్తూ ఉంటే ఓటింగ్ ను బిగ్ బాస్ సీరియస్ గా తీసుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మహబూబ్ ను కావాలనే కాపాడుతున్నారనే భావన కలుగుతోందని కూడా అంటున్నారు మరోవైపు ఎలిమినేషన్ లీకేజ్ ని జనాలు నమ్మకూడదనే బిగ్ బాస్ టీం ఇలా చేస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ప్రతిసారి మీడియాలో ఎలిమినేషన్ గురించి వస్తున్న వార్తల్ని చదివి ప్రేక్షకులు ఆసక్తిగా వీకెండ్ ఎపిసోడ్లు చూడటం లేదని బిగ్ బాస్ టీం భావిస్తోందట దీంతో ఆ వార్తలు తప్పు అని తేల్చడానికి ఇలా వేరొకరిని ఎలిమినేట్ చేస్తున్నారట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి